గోడ నాయం చేస్తాను అన్నాడు. నాయం చేయని అని చెప్పలేదు. జగన్ వాళ్ళు గోడ నాయం చేస్తాను, మీరు కంగారు పడకండి, మీ గోడ నాయం చేస్తాను, మీ భూములు మీకు ఇస్తాను అన్నీ చెప్పినా సరే వాళ్ళు కొంచెం అడవిడి కోసం అక్కడ ఎక్కువ చౌదరీస్ ఉండడం వల్ల దానివల్ల పెద్ద ఇచ్చేసారు. మొత్తం అంతా వేసారు కదా, సగం దూరం సగమే కట్టారు, మొత్తం అంతా కట్టారు కదా, 5 సంవత్సరాలు ఎంత ఫామ్ అయిపోయింది? మన ఇల్లు కట్టడానికి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది, అందులో 33 ఎకరాల్లో కట్టేయగలరా? మేము మొత్తం అంతా సాధ్యం అవ్వలేదు కదా, సగమే కదా, మిగతా అన్ని వాటికి కూడా న్యాయం చేస్తున్నాను. జగన్ అన్న ప్రభుత్వం కావాలి, చెందితే కదా. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, మొత్తం అన్ని ఫ్యాకల్టీ అది బాగుంటుంది, అక్కడ లేని మొత్తం అందరూ వైజాగ్ అనేది ఒక ఇండస్ట్రియల్ ఏరియా, ఏదైనా సరే మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాలోనే చేయాలి. ఒక స్టీల్ ప్లాంట్ తీసుకో, హెచ్పిసిఎల్ తీసుకో, పవర్ ప్లాంట్ కానీ, ఎన్టీపీసీ కానీ, మొత్తం అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ అభివృద్ధి చేయడానికి అమరావతి 3 రాజధానులు పెట్టాడు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం అంటే ఎయిర్పోర్ట్ కానీ రైల్వే జోన్ కానీ అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ. 100% కరెక్ట్ అన్న, ఇది ఎక్కడా లేనిది, ఇది దేశంలోనే ఎక్కడా 3 రాజధానులు లేనిది. వైజాగ్ ఇది కూడా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందులోనే ఇప్పుడు అమరావతి అంటున్నారు, అమరావతి కూడా మనకి క్యాపిటల్గా ఉంటుంది అని చెప్తున్నారు. దానికి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఏమి చెందడానికి బాగానే ఉంది అన్నీ. మాకు వైజాగ్ మెయిన్, కుర్రాళ్ళు కూడా యువత కూడా చాలామంది ఎక్క ఉన్నారు, బయట నుంచి కూడా యువత వస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళి ఏ పని ఖాళీ లేకుండా చాలామంది కొంతలో కొంత ఉన్నారు. ఇది రావడం వల్ల అందరికీ ఉపాధి కూడా కలుగుతుంది. మరి జగన్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ, మాకు స్థానికంగా నాగిరెడ్డి ఎమ్మెల్యే కూడా బాగానే చేస్తున్నారు. మరి ఏదైనా జనాలు రైతులకే న్యాయం చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా కొంచెం సహనంతో ఓపికతోనే ఉంటే బెటర్ అని మా ఫీలింగ్. రాజధాని ఇటు మార్చడం వల్ల కొంత నష్టం ఉంది, కొంత లాభం ఉందండి. ఎందుకంటే రాజధాని ఇక్కడికి వచ్చింది అనుకోండి, విజయనగరం ఇక్కడికి వస్తే సరిపోతుందండి. రాజధాని అమరావతి అక్కడ ఉంటే సరిపోతుంది. రాజధాని విజయనగరం ఇక్కడ పెట్టించుకొని అక్కడ ఏమో క్యాపిటల్ అంతా అక్కడ పెట్టుకుంటే అలా బాగుంటుంది. అంతేగాని మళ్ళీ ఇక్కడ రాజధాని మళ్ళీ పెట్టుకుని మళ్ళీ అక్కడ మళ్ళీ ఇది ఎంతో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది నా అభిప్రాయం. అమరావతి రైతులు చేసే ఆందోళన మరి మంచిదేనండి, ఎందుకంటే వాళ్ళు ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఇష్టమిస్తున్న ఒక స్థలం కొనుక్కున్నారు, అప్పుడు రాజధాని వస్తుందని చెప్పేసి. ఇప్పుడు అది 2 కోట్లు పెట్టి అబ్జర్వేషన్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు రాజధాని అక్కడ రాకపోతే అక్కడ 50 లక్షలకే పోతుంది. 1 కోటి రూపాయలు పెట్టింది, 50 లక్షలకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రైతు ఎటు అయిపోవాలి, నష్టపోవాలి, అక్కడ వ్యాపారం పెట్టుకునే కూడా అంత నష్టపోవాలి. కాబట్టి అక్కడ ఉంచడం మంచిది నా ఉద్దేశం ప్రకారంగా. జగన్ పాలన బాగానే ఉంది, అమ్మఒడి స్కీమ్ అనేసి, ఆటో డ్రైవర్లు కానీ, కార్మికులు కానీ ఇవన్నీ బాగానే చేస్తున్నారు. మరి రాజధాని విషయం గురించి వచ్చినప్పటికీ ఎందుకు ఇలా ప్లాన్ చేస్తారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి వాళ్ళ భూములు ఇక్కడ ఉన్నాయేమో, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు భూములు అనేవి అక్కడ ఉన్నాయంటున్నారు, అదే భూములు వీళ్ళకి ఇక్కడ ఉన్నాయేమో, మరి అది కూడా సరైన మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్ గారు. అన్ని రాష్ట్రాల్లో కూడా డెవలప్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. విశాఖ ఇవ్వడం యాక్చువల్గా మంచిది, ఎందుకంటే ఇక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది పెడుతున్నారు. నెక్స్ట్ మెట్రో కూడా అవైలబుల్ ఉంటుంది, డెవలప్ బాగా అవుతుంది, తొందరగా అవుతుంది. మనకి సముద్రం కూడా దగ్గరలో ఉండడం బాగుంటుందని నేనైతే నా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనుకుంటున్నాను. 33,000 ఎకరాలు మాఫీ చేశారు, అందులో కొంతమంది దగ్గర బలవంతంగా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకైతే ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అనేది ఇంకా రావలేదని మనకి తెలిసింది. సో వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా న్యాయం చేస్తాడు జగన్, అన్ని విధాలు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ నవరత్నాలు అనేది మనకి మెనీలో పెట్టిన అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది కూడా చేస్తాడు అనుకుంటున్నాం. ఇప్పుడు రాజధాని ఎటు మారుతాడు ఎటు మారుతుందో తెలియదు, కానీ మొత్తం మీద పేదవాళ్ళమే, అదే కూలిపోయిన వాళ్ళమే విపరీతంగా బాధపడుతున్నాం. అది ప్రతి దానివల్ల ప్రాబ్లమే. ఇబ్బంది ఏంటంటే ఈ మధ్యలో మరి ఇసుక లేదు, పనులు లేవు, అస్సలు వ్యాపారాలు దాంతవరకు మనకు తెలియదండి. మరి ఇప్పుడు క్యాపిటల్ వస్తే ఎలాగుంటుందండి, వస్తే మంచిదని మాకు ఉంది, వస్తే బాగుంటుంది మనం కాబట్టి మన పిల్లలు కానీ బాగుంటుందని మాకు ఉంది. ఇక్కడ క్యాపిటల్ వస్తే విశాఖపట్నం మరి వస్తే పర్లేదు మంచిదే. ఇంత ముందు ప్రభుత్వంతో పోలిస్తే ఓవరాల్గా కొద్ది కష్టంగానే ఉందండి. ఆడు ఏం చేశాడో ఏం తిన్నాడో ఏం అన్నాడో మనకు తెలియదు, కానీ ఇంతకుముందు అంతా కొద్ది ఫ్రీగా ఉండేది, ప్రతిదీ ఫ్రీగా ఉండేది. ఇప్పుడు కట్టివాడు నాని ఇల్లు కట్టాలనుకున్న అనుకోండి, సపోజ్ మామూలు మానవుడు చెయ్యాలంటే చాలా కష్టం. రాజధాని మార్చడం చాలా బాగుంది సార్, 3 రాజధానులు అనే ప్రకటన అనేది చాలా బాగుంది. కానీ అక్కడ రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏదో విధంగా మంచి ప్రయోజనాలు చూపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జగన్ గారి పాలన బాగానే ఉంది సార్, కానీ స్టూడెంట్స్ పరంగా ఇప్పటికి వచ్చి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఫస్ట్ వీక్లో క్యాలెండర్ ఇస్తాన్నారు, ఇప్పటికి వచ్చి క్యాలెండర్ ఇవ్వలేదు. ఆ క్యాలెండర్ ఇస్తే స్టూడెంట్స్ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ చదువుతూ ఉన్నారు, వాళ్ళకు ఎటువంటి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల చాలామంది మళ్ళీ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. వేరంగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. బాగుండొచ్చు బాగోకపోవచ్చు, కాకపోతే కొంచెం ఇబ్బందులు అవుతూ ఉంటాయేమో అని అనిపిస్తుంది. మరీ అంత బాగోలేదని చెప్పలేము, బాగుండదని చెప్పలేము, పర్లేదు, నాట్ బ్యాడ్. వాళ్ళు బతుకులే ఎందుకు పాడైపోతుంది, వాళ్ళ భూములు వాళ్ళకుంటాయి, వాళ్ళ యొక్క వ్యవసాయం వాళ్ళు చేసుకోవచ్చు కదండి.
మరి వాళ్ళు ఎందుకు అంత బాధపడుతున్నారు నాకు అయితే అర్థం అవుతుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా నష్టపరిహారం అడగచ్చు, కాకపోతే ఏదైతే మరీ మొత్తం 33,000 ఎకరాలను కూడా వాళ్ళు తవ్వలేదు కదండి, తవ్విన వాటికి మాత్రం వాళ్ళు నష్టపరిహారం అడగవచ్చు. నెల్లు కూడా లేబర్ అనగా ఇప్పుడు కలసలు అనగా మాకు అందరికీ అనేక పథకాలు చేస్తున్నారు, కానీ లేబర్ కంటూ కలసలు కంటూ ఏమీ లేదు, ఏమి ఆస్కారం లేదు. తర్వాత ఎక్కడ దెబ్బలు తగిలి ఉడి పట్టించుకోలేదు, దానికి ఏసీ లేదు, ఏసీ పిఎఫ్ కూడా ఉంటే లేబర్కి అది బాగానే ఉండదు. ఇప్పుడు ఏముంది, వైన్ షాపులు ఉన్నాయి, గవర్నమెంట్ షాపులు ఒక రేట్ అవుతుంది, ప్రైవేట్కి వెళ్తే ఒకటి దోలు తీరిపోతుంది. ప్రైవేట్ ఇప్పుడు ప్రైవేట్కి వెళ్తే తీసేస్తే ప్రైవేట్ పూర్తిగా తీసేయాలి, గవర్నమెంట్ షాపులు ఉన్నాయంటే బాగుంది. దానివల్ల ఇదేం కాదు, ప్రభుత్వం ఆల్రెడీగా జీవం మొత్తం అది మంజూరు చేసింది, దానివల్ల ప్రాబ్లం లేదు. కాకపోతే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడం మంచిదే కాదని లేదు, కాకపోతే అంటే అక్కడ న్యాయం చేయాలి ఇక్కడ న్యాయం చేయాలంటే ఇక్కడ సామాన్యులు బతకలేడు. ఇప్పటికే రేట్లు చూస్తే ఇప్పుడు ఎక్కువ మా స్థిరాస్తి కంటే మామూలు ఔటర్స్ ఎక్కువ పడుతున్నారు ఇక్కడ వైజాగ్లో. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.